పెన్షనర్లకు భారీ ఊరటం, మంత్రి పెరగటంతో పెన్షనర్లకు చెల్లింపులు అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారతదేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా లేదా ఏ బ్యాంకు బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్లు తీసుకోవడానికి వీలు కల్పించింది. ఇక నుండి పెన్షనర్లు తమ లొకేషన్లను మార్చినప్పుడు లేదా బ్యాంకులను మార్చినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను బదిలీ చేయాల్సిన అవసరం లేదు. జనవరి 1వ తేదీ 2025 నుండి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ను బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని తెలియజేశారు. దీని ద్వారా 78 లక్షల మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షనర్లకు ప్రయోజనం లభిస్తుందని తెలుస్తోంది. ధన్యవాదాలు.